ప్రజలు విచక్షణతో ఆలోచించి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఏ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంటే ప్రజలకు సంక్షేమం అందుతుందో ఆ ప్రభుత్వాన్ని ప్రజలు కాపాడుకోవాలన్నారు. చెన్నూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే బాల్కాసుమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీఆర్ఎస్ అధినేతలు తెలంగాణ ప్రజలే అని తెలిపారు. గత 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ప్రజలు గమనించాలని అన్నారు. తెలంగాణ వచ్చే వరకు కూడా రాష్ట్రంలో పరిస్థితులు బాగాలేవని అన్నారు. సింగరేణి, బంగారు గనులు మంచిర్యాల జిల్లాలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే సింగరేణి అధోగతి పాలు చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ ప్రజలమే కన్సర్న్ జోకాలు. నేను రెండు విషయాలు మీకు మనవి చేస్తాను. మీకు తెలిసినటువంటి ఆయన చెప్పడం నా బాధ్యత. అసలు తెలంగాణ ఉన్న తెలంగాణ మూడగొట్టి ముంచింది ఏ పార్టీ? ఆనాడు తెలంగాణ ప్రజలు వర్గోని మొత్తుకుంటా ఉంటే హైదరాబాద్లో ఉన్న సిటీ కాలేజ్ దగ్గర ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ రోజే ఏడుగురు విద్యార్థులను పట్టపగలు కలిసి ఆ తదనంతరం జబర్దస్తిగా ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రజలు వద్దు అని మొత్తుకుంటుంటే కూడా బలవంతంగా తీసుకుపోయి ఉన్న తెలంగాణను మూడగొట్టి కాంగ్రెస్ కలిగిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత ఎన్నేం చేసినాం మనం, ఎన్ని బాధలు పడ్డాం, వాళ్ళ పిత్రం కింద ఎంత నలిగిపోయినాం, ఎంత నాశనమైంది తెలంగాణ. సగం తెలంగాణ బతకబోడే, మహబూబ్నగర్ సగం జిల్లా, మెదక్ సగం జిల్లా, నల్గొండ సగం జిల్లా, చాలా జిల్లాలు బతకబోడు ఇక్కడ బతుకెరువు లేక. తెలంగాణ వచ్చిందాక కూడా ఏం పరిస్థితి ఉందా మన దగ్గర ఒకసారి ఆలోచన చేయాలి. వచ్చినాడు మంచినీళ్ళకు దిక్కు లేదు, కరెంటు సక్కగా లేదు, సాగునీళ్ళు లేవు, పంటలు లేవు, పెద్ద గందరగోళమైన పరిస్థితి. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవడం, రైతులు ఉరిపెట్టుకొని చచ్చిపోవడం, అప్పులపాలై భయంకరమైనటువంటి పరిస్థితి. ఈ దీనికి అందరికీ మూల కారణం ఎవరు, ఎవరు బాధ్యత తీసుకోవాలి? 50 ఏళ్ళు పరిపాలన చేసిన కాంగ్రెసే కదా. మీ అందరికీ తెలిసిన చరిత్ర, కానీ ఒకసారి మననం చేస్తా ఉన్నాను. అదేవిధంగా సింగరేణి, సింగరేణి తెలంగాణ కొంగు బంగారు. సింగరేణి సింగరేణి 134 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ సింగరేణి. మన అదృష్టం 10 బిలియన్ టన్స్.